ರಿಗರಿಗೆ ಸಿರಿ ಸಂಚಿ, ದಗ ದಗ ಕದ ಕಂಚಿ, ರಿಗರಿಗೆ ಸಿರಿ ಸಂಚಿ, ದಗ ದಗ ಕದ ಕಂಚಿ, ರಿಗರಿಗೆ ಸಿರಿ ಸಂಚಿ. ಮಂತ್ರ ವಚ್ಚೇಸಿಂದ ಇಪ್ಪುಡು ಸಿರಿ ಸಂಚಿನ ಎಂತ ಧನ ಹೊಡಿತೇ ಬಾಗುಂಟುಂದಿ? 10,000, 20,000, 50,000. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఇంత ధనం చూస్తే నలుగురు కళ్ళు పడవు. కళ్ళు పడతాయి అంటున్నావు, ఎవరి మీద? ఏముంది, ఒకరు బాగుపడితే చూసి ఓచుకోలేని వాళ్ళు ఉంటారుగా. నిజమే మరి. ఆ సిరి సంచి ధనం మనకెప్పుడు వస్తుంది? మనకు అంటున్నారేంటి? మనకు అంటే నీకు నాకు అని అర్థం. చాలండి, ఏదో ఆడదాన్ని నానా బాధలు పడి సంపాదించుకున్న సిరి మీకెందుకు? అది స్త్రీధనం. ఈ స్త్రీయే నాదైనప్పుడు ఆ స్త్రీధనం నాది కాకూడదేమిటి? బాగానే ఉంది, నా చెల్లెల్ని దారిపోసి ఆ సిరి సంచి తెచ్చుకుంటే అందులో భాగం అడుగుతారేమిటి? అది ఇతరులకు ఇస్తే దాని మహిమ పోతుందట. నువ్వు చూపిస్తున్న ప్రేమంతా వట్టి నటనేనన్నమాట. ఇందులో నటించందెవరు? అందరూ అంతే. సరే, నన్ను కాదని ఆ ధనాన్ని నువ్వెలా అనుభవిస్తావో నేను చూస్తాను. ఇలాంటి బెదిరింపులు చాలా చూస్తాం. అయ్యా కోరెండ పాణిగారు, ఆంజనేయ శర్మ గారు, అవధాన్ల గారు, వేణుగోపాల శాస్త్రి గారు, విశ్వనాథ శాస్త్రి గారు, గంగాధర్ గారు, ఇక దాన ధర్మాల కార్యక్రమం ముగిసినట్టేనా? ఇంట్లో సిరి సంచి నేను తప్ప పూచిపుల్ల కూడా మిగలలేదు. రామార్పణం, రామార్పణం. రాకుమారి, మీకు మేము జ్ఞాపకం ఉంటాం. అది మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. మాటలు నేర్చారే, అదిగో మీకోసం బండి సిద్ధంగా ఉంది, పదండి. నిజమేనా చంద్రావతి దేవి ఆ బండిలో ఉందా? ఆహా, ఆకాశరావు అన్న వాళ్ళని బండిలో ఎక్కిస్తుంటే మా కళ్ళారా చూశాం, మా చెవులారా వాళ్ళ మాట్లాడి విన్నాం. దువ్వా త్వర. రాకుమారి చంద్రావతి దేవికి స్వాగతం, సుస్వాగతం. భయపడుతున్నారా రాకుమారి? ఏమిటి గురక? బహుశా నిద్రపోతున్నారేమో, లేపమంటారా? దువ్వా, నువ్వు దూరంగా ఉంది, వెలుపలికి రండి రాకుమారి. ముగ్ధ మోహనమైన మీ మోము చూపించి మా కనులకు విందు చేయండి. చూస్తారే, పట్టుకోండి, పంపండి. ఏమిటి? క్షమించండి త్వరగా, మాకేం తెలియదు. లోపల కూర్చున్న రాకుమారి తెలుగు బంటికి ఎలా మారిపోయింది? ఇదంతా ఆకాశరామన్న గారి తంత్రమే త్వర. వదినా జాగ్రత్త, అన్నయ్య చూడగానే ఆడపిల్లవైపోయావా? అసలుకే మోసం తగలుస్తుందా? అమ్మా చంద్ర, అన్నయ్య వచ్చావా తల్లి?
ఎంతకాలమైందమ్మా నన్ను చూసి? ఇన్నాడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా వచ్చావు? ఈ మహానుభావుడి దైవం వీరు మన రాజవంశీయులే. పేరు కళాధరుడు. నమస్కారం. నమస్కారం కళాధర. నీవు చేసిన సహాయానికి కృతజ్ఞులు. మా సహోదరిని ఆ దొంగల బారి నుండి రక్షించి. కాదండి, నేను అత్తవారింటికి వస్తూ ఉంటే దారిలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈమెను సురక్షితంగా ఇక్కడ చేర్చి వెళ్ళమని ప్రాధేయపడ్డాడు. నా మార్గం కూడా ఇట్టే కాబట్టి సరే అన్నాను. తర్వాత తెలిసింది ఆ వ్యక్తి ఆకాశరామన్న అని. ఆకాశరామన్న? అవునన్నయ్య, నన్ను రక్షించింది కూడా ఆయనే. ఆశ్చర్యంగా ఉంది. అయితే నిన్ను అపహరించింది ఆకాశరామన్న మాత్రం కాదు. అన్నయ్య, అతను ఎంత మంచివాడో తెలుసా? ఆ దుర్మార్గుల బారి నుండి రక్షించాడు. తన దుర్గానికి తీసుకెళ్లి రాజమర్యాదలతో ఆదరించాడు. తగిన తోడిచ్చి పంపించాడు. అందరూ అనుకుంటున్నట్లు అతను గజదొంగ కాదన్నయ్య. అయితే ఊరు పేరు లేకుండా అజ్ఞాతంగా ఎందుకు బ్రతుకుతున్నాడు? అక్కడి వాతావరణం, అతని ఆశయాలు, ప్రవర్తన చూస్తే ఏదో ఒక మహత్తర కార్యం కోసం అజ్ఞాతంగా ఉంటున్నాడు అనిపించింది. అయితే అది మేము కూడా స్వయంగా పరీక్షిస్తాం. పదమ్మా, అతను ఉంటే దుర్గ ఎక్కడుందో తెలియదే. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాకు అలా గంటలు పెట్టారు. అంత అయోమయంగా ఉంది. మహారాజా, ఇక నాకు సెలవు ఇప్పిస్తారా? అప్పుడే ఏం తొందర వచ్చింది కళాత. ఇంకా మీ ప్రయాణ బడలకైనా తీరలేదు. చూడండి, మీరు కొన్నాళ్ల పాటు మా అతిథులుగా ఉండాలని మా కోరిక. కాదనకండి కళాత. శ్రీవారి మాటను కాదని కలమా? అలాగే చెప్పంటారు సార్, ఆకాశంలో ఉంది కానీ వికారించేశాడు. ఆవేశంలో అధికంగా మాట్లాడు. ఆడదాని మీద అధికారం చెలాయించడానికి. ఆ పౌరుషం గురించి నీకేం తెలుసు? ఎందుకు తెలియదు. ఆ ఆకాశరామన్న ఎన్నో సార్లు మీ ఎదురుగా వచ్చి సవాలు చేసిన వాడిని ఏమీ చేయలేకపోయారు. సర్వం మీకు అప్పగించినందుకు మాకు తగిన శాఖ జరిగింది. మహారాజా, మా సమర్థతను మీరు శంకిస్తున్నారా? మా రాజభక్తిని అనుమానిస్తున్నారా? మహారాజా, మళ్ళీ వచ్చి పడింది. ఈసారి ఏం రాశాడో చదవండి. ఈ పాడు మాటలు చదవడానికి కూడా సిగ్గేస్తుంది. ఇంకా మనకు సిగ్గెక్కడుంది, చదవండి. రాజ్యానికి చీడ పురుగుల్లా దాపురించిన దుష్ట గ్రహాల్లారా, వంచకులారా, పాపం మీ శక్తి రాజభక్తి మహారాజుకేం తెలుసు? ఏ చెప్తారు వినండి. చాలు, ఆ కారు కూతలు మనం విననక్కర్లేదు. కాదు, చదువు వాచాలా? చెప్తాం. సర్వాధికారి అని విరవీగే నరసింగ. ఎంత పొగరు. తేనె పూసిన కత్తి నీ దేశభక్తి. అచ్చారా, వార్తావిందు చదువు. పద్యంలో రాశాడు కాబట్టి రాగయుక్తంగా చదవాలి, అది శాస్త్రం. తేనె పూసిన కత్తి నీ దేశభక్తి, వంచనల పుట్ట నీ పొట్ట వదరు బిట్ట. చాలు నీ ద్రోహ బుద్ధులు సాగవింకా, నీచ జన సంగ నరసింగ నీ రసాంగ. సర్వాధికారి మిమ్మల్ని చాలా బాగా వర్ణించాడే వాచాల. తర్వాత ఏముందో చదువు. చిత్తం ప్రభు, జిత్తులు మారినక్క వాచాల. మిగిలింది మామూలే ప్రభు. నక్క ఏదంటున్నాడు? ఇలాతే నేను చదువుతాను. ఎందుకు నేను చదువుతానుగా? చిత్తుల మారి నక్క వాచాల. మంచిగా నిధిని కాజే కాచుకున్నా. మంజరి, అది కూడా పద్యమే, రాగయుక్తంగా చదవాలి, అది శాస్త్రం. మంచిగా నిధిని కాజే కాచుకున్న కొంగ గజరంగ మహారాజనే మార్చినావు గదరా, ఏ మార్చినావు గదరా.